హాయ్ గాయ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మల్టీప్లెక్స్లో మూవీ చూడాలి అంతే. ఓ ఇలా సూపర్ ఇల్లు అసలు చాలా బాగుంది గాయస్. వీలైతే మీరు కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేయండి. ఎంత బాగుంది, సెలబ్రిటీ ఇల్లా ఉంది అసలు. కొంత దూరం వెళ్ళి ఆగాక నా పర్స్ చెక్ చేసుకున్నా, తీరా చూస్తే నా పర్స్ పోయింది. సో అలా అనేసి నేను వెనక్కి మొత్తం వెతికి వెతికి వచ్చాను, కానీ నా పర్స్ ఎక్కడ కనిపించలేదు. అలా అయితే నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను. ఈరోజు సినిమా క్యాన్సిల్, వ్లాగ్ చేయలేనేమో అనిపించింది. అలా 5 నిమిషాల పాటు అలా పడుకుంటూ పోయాను. ఒక 5 నిమిషాలు ఆగాక అన్నోన్ నంబర్తో నా ఫోన్కి కాల్ వచ్చింది. నాతో ఫోన్లో మాట్లాడే అతను ఏమన్నాడంటే, బాబు నీ పర్స్ పోయిందా అన్నాడు. వెంటనే మోడప్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అయితే నన్ను వచ్చి కళ్ళు అన్నాడు. వెంటనే నేను అతని దగ్గరికి వెళ్ళాను. తను చెప్పిన చోటుకి గబగబా వెళ్ళాను. చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా. తీరా చూస్తే అతను మా కాలేజ్ గేట్ వాచ్మెన్. సో అతనితో కొంచెం మాట్లాడిన పరిస్థితి అడిగాను. అతని చేతి దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? నా కాలేజ్ పేజీ రిసిప్ట్, అందులో నా ఫోన్ నంబర్లు అన్నీ ఉన్నాయి. దానివల్ల నన్ను కనుక్కోగలిగాడు. సరే, నా పర్స్ దొరికింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు నా పర్స్ దొరికిందబ్బా, ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేద్దామా వద్దా అని నాకు అనిపించింది. సరేలే, ఎలా అయినా ఈరోజు వ్లాగ్ చేయాలి నాకు అని గట్టిగా అనిపించింది. మరి ఇంకేం చేస్తాం, సైకిల్ పార్క్ చేస్తాను. వెంటనే ఐనాక్స్ థియేటర్కి వెళ్ళే దారిలోకి వెళ్ళిపోయా. ఇప్పుడు ఐనాక్స్ ఎన్సిసి మల్టీప్లెక్స్ దగ్గరే ఉన్నా. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే రండి, చాలా బాగుంటుందంట. ఇది ఎక్కడుందంటే విజయనగరంలో పక్కనే, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇదేనండి గేట్ ఎంట్రన్స్. సో ఈ వీడియో ఈ మల్టీప్లెక్స్ గురించి తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ గురించి మాత్రమే చేస్తున్నా. సో ఏమనుకోకండి, కొందరికి తెలియదులే ఈ విజయనగరంకి వచ్చాక ఎక్కడ సినిమా చూడాలా అని. కొన్ని థియేటర్స్ ఉంటాయి, కాకపోతే ఈ థియేటర్ కోసం బాగుంటుంది, అంతా బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి. సో ఇదేనండి గేట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనం బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాక్స్ ఆఫీస్ అంటే కొందరికి ఐడియా ఉండే ఉంటుందిలే, అంటే టికెట్లు తీసుకుంటారు కదా ఇక్కడికి మూవీ టికెట్స్. అక్కడ ఒక ఆవిడ అడిగింది, ఎందుకు పోవని వచ్చావు అంటే టికెట్లు తీయడానికి వచ్చాను, అవుతున్నాయి లేదని అడిగాను, అవుతున్నాయి వెళ్ళాను అడిగింది. ఓకే, కౌంటర్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో కన్వర్ట్ చేసినాయి, మూవీస్ ఆడుతున్నాయి అని అడిగితే మూవీస్ పేర్లు చెప్పింది. మొత్తానికి నేను కరువు అనే మూవీకి టికెట్ తీశాను. సో టికెట్ మన ఫోన్ నెంబర్కి మొబైల్లో మెసేజ్ రూపంలో వస్తుందంట. అలా అయితే సినిమాకి ఇంకో 1/2 అవర్ టైం ఉంది అని చెప్పింది. సో ఇదేనండి ఇలా వస్తుందంట, నాకు వచ్చేసింది. ఇప్పుడు లోనకి వెళ్ళిపోదాం. ఎలాగో 1/2 అవర్ టైం ఉంది కదా, లోన ఏమేమి ఉన్నాయో చూసి వెళ్ళిపోదాం ఒకసారి. ఇది లేడీస్కి సంబంధించింది అనుకోండి, అన్నీ లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, డ్రెస్సెస్.
ఇంకా నేను చెప్పక్కర్లేదు, లేడీకి సంబంధించినవన్నీ ఉంటాయి. మనకి పైన అంట చూసుకుందామని అలా చేశాను. ఇంకేంటి, నా హెయిర్ స్టైల్ ఏం బాగాలేదు కానీ జస్ట్ ఫోటో తీసుకుందామని అలా చేశాను. క్లాత్స్, పెయింట్స్ అన్నీ చాలా లేడీస్ సంబంధించిన చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూసాం. మనకి పైన రాగానే టీ షర్ట్స్ కనిపించాయి. క్లాత్ మొత్తం అద్దరిపోయిందబ్బా, సూపర్. ఏమున్నాయి, ఏవి కావాలన్నా సరే ఇక్కడ చాలా అన్ని దొరికేలా ఉన్నాయి. తగ్గేదేలే షర్ట్స్, ప్యాంట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చూసిద్దాం. సాక్సెస్, స్పోర్ట్స్ సంబంధించినవి డ్రెస్సెస్ చాలా ఉన్నాయి. బాయ్స్కి అయితే అసలు సూపర్ అండ్ సూపర్. ఎప్పుడైనా డబ్బులు దొరికితే ఇక్కడికి రావాలనిపిస్తుంది. సో చూద్దాం. ఇంకా టీ షర్ట్స్ కాస్ట్ చూసాను. ఒక ప్యాంట్ కాస్ట్ 1600 ఉంది. కాస్ట్లో ఇవి మనం రెండు ప్యాంట్లు కొనొచ్చు. నిజం చూస్తే ఆ ప్యాంట్లో ఏమీ లేదు, అసలు మామూలు ప్యాంట్ లానే ఉంది. కానీ దాని క్లాత్ క్వాలిటీని బట్టి అంత కాస్ట్ చేసారేమనుకుంటా. చెప్పల్స్ బ్రాండెడ్, దాని కాస్ట్ 600 అంటే సుమారు 700. ఓరి ఏంట్రా కాస్ట్. షూస్ అండి, రన్నింగ్ షూస్. దీని కాస్ట్ 1400, మ్యాక్సిమం 1599. ఏంటి ఇంత కాస్ట్ ఉంటా, ఎవరు కొంటారండి? కొంటారనుకో, సరే. దీని కాస్ట్ ఎంత, కాస్ట్ 300. సో అన్నిట్లో ఇవే చీప్ కాస్ట్. ఇవి ఇక్కడ చూస్తే లేడీస్ ఉన్నాయంట, వద్దులే మనకెంత లేడీస్. బనాన్ అండి, బనాన్ చూస్తే మామూలుగానే ఉంది, కాస్ట్ చూస్తేనే భయంకరంగా ఉంది. 600 అంట మామూలు బనాన్ అదే, కానీ దాని క్లాత్ బట్టి అంత రేట్ వేసారేమో అనిపిస్తుంది. ఫోటో తీసుకుందామని అని చూసాం, కాకపోతే నా ఫోన్ కొంచెం క్లారిటీ లేనట్టు ఉంది. సో అలా చూసి వచ్చేసాను. ఇంకేంటి, మొత్తం చూసాను, అలా బయటకు వెళ్ళిపోదాం అనుకున్నా. దానికి ఇవన్నీ చూస్తా, పైన ఇంకేమో చూడాలి. మరి భయ్యా లవ్వర్తో మాత్రం రాకండి భయ్యా, చెప్తున్నా. ఇంకా నాకించేస్తారా? సో అలా అనేసి అనట్లేదు, రండిలే పర్లేదు, ఏం కాదు. బాగుంటుంది, లవర్తో వస్తే ఇంకా బాగుంటుంది. సో నాకు మాత్రం కుదరలేదు. అయినా మనకెవరు ఉన్నారండి సార్? ఎవరు లేరులే, కానీ చాలా బాగుంటుంది. ఇదేదో ఆర్చిస్ జోన్ కార్తీ అట, లోనికి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. మరి గిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి లోన, బేబీ గిఫ్ట్స్ సూపర్. గ్రీటింగ్స్ కొనాలంటే ఇక్కడే సూపర్గా ఉంటాయి అనుకుంటా. ఎంట్రన్స్లోనే కనిపించే టీకప్స్ ఇలాంటి గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, వాటి కాస్టే చాలా హైగా ఉన్నాయి. అది గ్రీటింగ్ చూద్దాం. గ్రీటింగ్ మాత్రం సూపర్ ఉందమ్మా అసలు.
ఫ్లవర్కి ఇవ్వాలంటే ఇలాంటి ఇవ్వాలి అసలు ఇస్తే కేక దెబ్బ ఫ్లాట్ గంట నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే ఇదేనండి హాట్ టచ్ అయిపోయింది చూద్దాం గ్రీటింగ్ అదిరిపోయింది లవ్వింగ్ యూ ఫర్ ఏదో ఉంది ఇక్కడ దీని కాస్ట్ ఎంత అంటే ఎంత చూడలేదు మొత్తానికి ఇక్కడ చాలా గిఫ్ట్స్ ఉన్నాయి గిఫ్ట్స్ కొనాలంటే ఇదే బెస్ట్ అనుకోండి నాకు తెలిసి చాలా గిఫ్ట్స్ లవ్కి సంబంధించినవి ఏదన్నా కాఫీ కానీ బాగుంటుంది చూసా ఎప్పుడైనా వస్తే ఇదే కొందామని టార్గెట్ వేసిన ఇంకేంటి వెళ్ళిపోదాం బయటికి సో ఇంకో ఫ్లోర్ ఉందంట బయట పైన అక్కడికి వెళ్దాం అక్కడ ఏమి చూద్దాం వాచెస్ రోలాక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్ని ఫాస్ట్ ట్రాక్స్ సో అనంట ఈజీ బై ఇక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతుంది అది కూడా అక్కడే ఉంది ఇక్కడ లేడీస్ సంబంధించినవి ఇది చూపించటం పోయా లేడీస్కి ఇది మోర్ సో టైం అయినట్టుంది సినిమాకి సో మొత్తానికి వచ్చేసాం బాబా టైం అయినది అలా చూసి అన్నీ కరెక్ట్గా సరే మనం లోనికి ఎంటర్ అయిపోదాం సినిమాకి కూడా టైం అయిపోయింది థియేటర్ లోని ఎలా ఉంటుందో తెలుసా స్క్రీన్ పర్లేదు బాగా స్క్రీన్ కొంచెం చిన్నదిలా ఉంది ఇక్కడ అన్ని నెంబర్ల వైజ్ కూర్చోవాలి మామూలు థియేటర్లో కూర్చున్నట్టు అవ్వదంట కొంచెం అపీసియల్గా ఉంది కాకపోతే కొన్ని చూసిన థియేటర్ల కంటే కొంచెం తక్కువేననుకుంటా నాది 11వ నంబర్ ఇక్కడే సిట్టింగ్ వేసా ఇదండి మొత్తానికి థియేటర్కి వచ్చేసాను మూవీ కూడా రెడీ మాస్క్ తీద్దాం అనుకున్నా కాకపోతే అతను కూడా వచ్చేసి మాస్క్ వేసుకోమన్నాడు నాకు ఫిరాక్ వచ్చింది ఏం చేయాలా అదే పోతే పోయి జగన్ సుత్తే వచ్చిందిరా బాబోయ్ నాకు ఏదో రైతు భరోసా గురించి సొల్లి చెప్తున్నాడా నాకు తిరాకు వచ్చింది ఆ సుత్తి ఎందుకులే చూడడం మనసు పట్టించుకోలేదు మొత్తానికి సినిమా స్టార్ట్ చేసేద్దాం ఇంటర్వెల్ అయ్యింది అప్పుడు ఇంటర్వెల్ వచ్చినప్పుడు తీసాను ఇక్కడ చాలా కాస్ట్ అండి ఒక కాస్ట్ పాపం కాస్ట్ 150-120 ఒక సమోసా తీసుకోవాలంటే 100 ఉండాల్సిందే అంత కాస్ట్ సో ఫైనలీ మూవీ అయిపోయింది బయటకు వచ్చేసాను అదేంటి వెంటనే అయిపోయింది అనుకుంటున్నారా అలా వెయిట్ చేసాం అంతే వెయిట్ చేసి అలా మూవీ అయిపోయాక బయటకు వచ్చాం బయటకు వచ్చి బయటకు వెళ్తాం సో ఫైనలీ మూవీ చూసాను నా వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మనం ఇంకా చూడాల్సినవి ఏంటి లేవు సో బయటికి వెళ్దాం అదే గేట్ బయటకు వచ్చేటప్పుడు ఇలాగ వచ్చాడేమైనా గేట్ సో గైస్ లాగ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కొత్త లాగ్తో మేము ముందుకు వస్తాను బాయ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.